ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏటూరు నాగారంలో బైరి నరేష్ ను అయ్యప్ప స్వాములు అడ్డుకున్నారు. ఏటూరు నాగారంలోని డియర్ ఫంక్షన్ హాల్లో భీమ్రా కోరేగా సమావేశానికి బైరి నరేష్ హాజరయ్యారు. ఆ సమావేశంలో నరేష్ ను అడ్డుకునేందుకు కొందరు అయ్యప్ప స్వాములు అక్కడికి వచ్చారు. దీంతో నరేష్ కారును వేగంగా పోనివ్వడంతో ఓ అయ్యప్ప భక్తుడి కాలికి గాయమైంది. దీంతో ఆగ్రహించిన అయ్యప్ప స్వాములు బైరి నరేష్ పై దాడికి దిగారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. గతంలో అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చారు బైరి నరేష్. దాదాపు 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైల్లో ఉన్నారు. కొడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా నరేష్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హన్మకొండలో మరోసారి అయ్యప్ప భక్తులు దాడి చేశారు. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పర్యాలు ఎన్నో సందర్భాల్లో అతను దూషించడం జరిగింది. దానికి మేము గతంలో బహిష్కరించడానికి ఇట్లాంటి వాదనలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ర్యాలీలు నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం అనుకోకుండా ఈరోజు ఆ బైరి నరేష్ అన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ నాస్తికులు ఎవరు ఉన్నారో తెలియదు, వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ మీటింగ్ పెడదామని చెప్పి ఒక చిన్న ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే అతని యొక్క లక్ష్యం ఏంటంటే హిందూ దేవతలను దూషించడం, ఇదే అతని యొక్క లక్ష్యం. ఆ కాబట్టి అటువంటి ఆ యొక్క ప్రసంగాలు ఇక్కడ ఇద్దామని చెప్పి వచ్చినటువంటి వ్యక్తిని మా స్వాములు చూసి గుర్తించిపోయి అతన్ని బహిరంగ క్షమాపణ కోరాలని చెప్పేసి అడగగా అతను అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాడు. కానీ అతను వెళ్లిపోయే సందర్భంలో మిగతా స్వాములందరూ వచ్చి కూడా అసలు ఎందుకు హిందూ దేవతల్ని ఇలా కించపరచడానికి ఆస్కారం ఏంటిది, అసలు నీ ఉద్దేశం ఏంటి అనే ఉద్దేశంతో మాట్లాడాలని వస్తే అతని యొక్క డ్రైవర్ విచక్షణ రహితంగా ఆ బండిని కారుని ముందుకు తోలుకొని వెళ్ళడం జరిగింది. అందులో ఒక స్వామి కాలు మించి కూడా వెళ్ళడం జరిగింది. ఇంకా చాలా మంది అనేకమైనటువంటి కిందపడి కాళ్ళు విరిగేటువంటి సందర్భం అది, అంత ఫాస్ట్గా వెళ్ళిపోవడం జరిగింది. ఆ బైరి నరేష్ అనేటువంటి వ్యక్తి కాక అందులో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎంతటి అంటే ఆ ఒక స్వాములు మరి మాల మీద ఉన్నారు అనేటువంటి ఇది లేకుండా వాళ్ళందరి మీదకి మించి విచక్షణ రహితంగా బండి తీసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరైతే ఆ నరేష్ని ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళు కానీ బాధ్యత వేయించి ఆ యొక్క డ్రైవర్ని వాళ్ళని తీసుకొచ్చి వెంటనే సరెండర్ చేయాలి పోలీస్ స్టేషన్లో, లేదంటే మాత్రం మా స్వాములు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదుగా. హిందూ దేవతలందరినీ కూడా దూషించేటువంటి వాళ్ళకి మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏటూరు నాగారంలో బైరి నరేష్ ను అయ్యప్ప స్వాములు అడ్డుకున్నారు. ఏటూరు నాగారంలోని డియర్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశానికి బైరి నరేష్ హాజరయ్యారు. ఈ సందర్భంలో అక్కడ కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయ్యప్ప స్వామి కాలికి కూడా తగిలినట్లు తెలుస్తోంది. రైట్, అసలు ఓవరాల్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆయన గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల 45 రోజుల పాటు జైలుకి వెళ్లి వచ్చారు. అసలు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు డీటెయిల్స్. రవితేజ, బైరి నరేష్ ను మరోసారి అయ్యప్ప స్వాములు శివస్వాములు అడ్డుకొని అక్కడి నుంచి తరిమి కొట్టినటువంటి సందర్భం మరోసారి వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో నాస్తికుడు బైరి నరేష్ ఈ రోజు ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో భీమ్ కోరేగావ్ స్ఫూర్తి దినం సందర్భంగా విజయ్ దివాస్ కార్యక్రమానికి ఏటూరి నాగారంలో ఉన్నటువంటి వై జంక్షన్ సమీపంలో బీఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ముఖ్య అతిథిగా బైరి నరేష్ నాస్తికుడు గతంలో అయ్యప్ప స్వామిని కించపరచడము, హిందూ ధర్మాన్ని హేళన చేయడము, అనేక మంది దేవీ దేవతలను కూడా అవమానపరుస్తూ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి బైరి నరేష్ మళ్ళీ తిరిగి తమ ప్రాంతానికి ఎలా వస్తాడు, వచ్చిన మళ్ళీ తిరిగి ధర్మం పైన ఏదో రకమైనటువంటి వివాదాస్పద వాక్యాలు చేస్తాడు కాబట్టి అతన్ని ఇక్కడ రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అయ్యప్ప స్వాములు శివస్వాములు అందరూ కూడా బీఆర్ ఫంక్షన్ హాల్ కార్యక్రమానికి చేరుకొని బైరి నరేష్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండకూడదు, అతను అక్కడ స్పీచ్ ఇవ్వకూడదు అంటూ కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా పట్టుబట్టి అక్కడి నుంచి నరేష్ తిరిగి వెళ్ళిపోవాలంటూ కూడా పెద్ద మొత్తంలో స్వాములందరూ అక్కడ గ్యాదర్ అయ్యి పెద్ద ఆందోళన వ్యక్తం చేయడంతో నరేష్ అక్కడి నుంచి కూడా వెనుదిరిగాడు. వెనుదిరిగి తనే స్వయంగా
బ్లాక్ కలర్ కార్ లో ఎక్కి తిరిగి వెళ్తూ ఉండగా మళ్ళీ కొద్ది దూరం వెళ్ళంగానే అయ్యప్ప స్వాములు మరోసారి అడ్డుకోవడము, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకోవడము. స్వాములందరూ కూడా బైరి రమేష్ ని క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఇంకొకసారి ఎప్పుడు కూడా దేవీ దేవతలను అవమానపరచకూడదు, తీవ్ర వ్యాఖ్యలు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలని దూషిస్తున్నటువంటి క్రమంలో బైరి నరేష్ వాహనం వెనక్కి ముందుకు తీస్తా ఉన్నటువంటి క్రమంలో ఒకసారిగా అక్కడ నరసింహరావు అనే అయ్యప్ప స్వామి వ్యక్తి కాలుపై ఈ కారు వెళ్ళిందంటూ కూడా అతను తీవ్రంగా గాయపడడంతో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు అయ్యప్ప స్వాములందరూ. బైరి నరేష్ కావాలనే స్వాముల పైన కారు ఎక్కించేటువంటి ప్రయత్నం చేశాడనే ఒక విమర్శలు అయితే తలెత్తుతున్నాయి. వెంటనే ఈ స్వాములందరూ వెంట పడతా ఉన్నారంటూ కూడా బైరి నరేష్ వాహనం అత్యంత వేగంగా వెళ్తూ అక్కడ రోడ్డు ప్రమాదానికి గురై ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినటువంటి వెంటనే అక్కడ నుంచి నరేష్ వేరే కారులోకి దిగి వెళ్లిపోయినట్టుగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. బైరి నరేష్ గత ఏడాది అనేక సమావేశాల్లో తన అధికారికంగా పాల్గొన్నటువంటి సమావేశాల్లో కూడా దేవీ దేవతలను దూషిస్తూ అయ్యప్ప స్వామి పుట్టుకను హేళన చేస్తూ తర్వాత ఇతర దేవుళ్ళ పేర్లను ప్రస్తావనకు తీసుకొస్తూ ఒక పక్క వివాదం సాగుతుంది, ఒక పక్క హిందూ భక్తులందరూ కూడా సీరియస్ గా వ్యవహరిస్తా ఉన్నారు. సేమ్ ఇదే టైంలో అయ్యప్ప స్వామి మాలధారణ సాగుతున్నటువంటి క్రమంలోనే బైరి నరేష్ అయ్యప్ప స్వామి అవలేళన చేస్తూ కొంత అభ్యంతరకరమైనటువంటి వర్డ్స్ ఉపయోగించడం కారణంగా ప్రజలందరూ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరూ కూడా ధ్వజమెత్తి బైరి నరేష్ లాంటి నాస్తికులు హిందూ వ్యతిరేక శక్తులను రోడ్డుపైన తిరగనివ్వకుండా తీవ్రంగా అతన్ని అడ్డుకోవాలి, ఎక్కడికి వెళ్తే అక్కడిని దాడి చేయాలన్న ఉద్దేశంతో కొన్ని రోజుల పాటు బైరి నరేష్ కోసం తీవ్రంగా స్వాములందరూ కూడా వెతికి తర్వాత తనే సోషల్ మీడియా ద్వారా తన సొంత ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా అయ్యప్ప స్వాములందరూ కూడా క్షమాపణలు కోరుతూ భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ చేయనంటూ కూడా ఆ విధంగా అందరికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అయ్యప్ప స్వాములు ఎక్కడ వదలకుండా బైరి నరేష్ ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ అతని నుంచి క్షమాపణలు కోరడము, భవిష్యత్తులో ఇంకెక్కడ కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ వర్డ్స్ యూజ్ చేయొద్దంటూ కూడా చెప్పినప్పటికీ అక్కడక్కడ కొన్ని ఇంటర్వ్యూలలో మళ్లీ తిరిగి హిందూ ధర్మం పట్ల దేవుళ్ల పట్ల ఎలా పుట్టింది ఈ చరిత్ర, ఎవరు రాశారు ఈ బుక్కులు అంటూ కూడా కొంత అభ్యంతరకరమైనటువంటి ఇంటర్వ్యూస్ ఇవ్వడంతో మాత్రం మళ్ళీ స్వాములందరూ కూడా దాన్ని మనసులో పెట్టుకుని ఇంకెప్పుడైనా బైరి నరేష్ కనిపిస్తే ఈ విషయాలు తనకు గుర్తు చేస్తూ గతంలో చెప్పిన విధంగా కాకుండా మళ్ళీ ఇప్పుడు సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ మళ్ళీ అందరి సెంటిమెంట్స్ దెబ్బతీస్తా ఉన్నాడంటూ కూడా నరేష్ ని ఈ రోజు అయ్యప్ప స్వాములు అడగడము, అతను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయేటువంటి క్రమంలో అయ్యప్ప స్వామి కాలుపై గాయమవ్వడము, కాళ్ళు ఇంజూర్ అయినట్టుగా కూడా కనబడతా ఉంది. ఎందుకంటే స్వామి లేవలేనటువంటి పరిస్థితుల్లో అతన్ని ద్విచక్ర వాహనంపై ఎక్కి అక్కడి నుంచి కూడా ఇతర ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ రోజు ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో భీమ్ కోరేగావ్ స్ఫూర్తి దిన సందర్భంగా విజయ్ దివాస్ కార్యక్రమాన్ని ఏటూరి నాగారం దగ్గర ఉన్నటువంటి వైజక్షన్ సమీపంలో బీఆర్ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఇతను వచ్చి ఆ సమావేశంలో మరి కాసేపట్లో ప్రసంగం జరగబోతుందని విషయం తెలుసుకున్న స్వాములందరూ కూడా అక్కడికి చేరుకొని గో బ్యాక్ నరేష్ అంటూ నినాదాలు చేయడం, స్టేజ్ పైకి స్వాములందరూ కూడా దూసుకెళ్లి నరేష్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ స్పీచ్ ఇవ్వడానికి వీలేదు, ఇస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి, అయ్యప్ప స్వాములను కూడా చూడకుండా తీవ్రంగా అతన్ని మేము ఇక్కడి నుంచి తిరిగి పంపిస్తామంటూ కూడా హెచ్చరించడంతో తనంతలా తానే వెళ్లిపోతానంటూ కూడా కారులో ఎక్కి తిరిగి వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం, అయ్యప్ప స్వామి గాయపడము, అక్కడి నుంచి వేగంగా వాహనం వెళ్తూ ఉండగా రోడ్డు గ్రామ శివారు ప్రాంతాల్లో ముందు వెళ్తున్నటువంటి చెట్టును ఢీకొన్నటువంటి వెంటనే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వగానే నరేష్ ఆ వాహనం నుంచి వేరే వాహనం మీకు అక్కడి నుంచి బారిపోయినట్టుగా తెలుస్తోంది. నరేష్ ని ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి వ్యక్తులపై కూడా ఈ అయ్యప్ప స్వాములు అందరూ కూడా కలిసి ఒక లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేసేటువంటి అవకాశం ఉంది. వివాదాస్పదమైనటువంటి వ్యక్తి, అసలు ఈ టైంలో ఇలాంటి వ్యక్తులను పిలిచి మళ్ళీ సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టడం, సెంటిమెంట్స్ ని అగౌరవపరచడం, మళ్ళీ హేళన స్పీచ్ చేస్తూ రాష్ట్రం అంతా దేశమంతా కూడా ఇది వైరల్ గా మారడం, ఇది తను వ్యక్తిగతంగా ఎదగడానికి చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ అంటూ కూడా ఒకసారి తనకు హిందూ ధర్మం అంటే నచ్చదు, నేను నాస్తిక సమాజంలో ఉన్నాను, నాస్తిక కల్చర్ కి తను ఒక మెయిన్ లీడర్ గా ఉన్నానంటూ కూడా బైరి నరేష్ గతంలో నుంచి కూడా ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తిని ఎందుకు పదే పదే పిలిపించి హిందూ ధర్మం పైన విమర్శలు చేయిస్తా ఉన్నారంటూ మాత్రం స్వాములు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. లిఖిత పూర్వకంగా మరి కాసేపట్లో బైరి నరేష్ ఈ ప్రోగ్రామ్ ఇన్వైటీగా పిలిచినటువంటి ఆర్గనైజర్స్ పై కూడా కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గాయత్రి.
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. ఏటూరు నాగారంలో వైరి నరేష్ ను అయ్యప్ప స్వాములు అడ్డుకున్నారు. ఏటూరు నాగారంలోని డియర్ ఫంక్షన్ హాల్లో భీమరావు కొరేగావ్ సమావేశానికి బైరి నరేష్ హాజరయ్యారు. ఆ సమయంలో నరేష్ ను అడ్డుకునేందుకు కొందరు అయ్యప్ప స్వాములు అక్కడికి వచ్చారు. దీంతో నరేష్ కారును వేగంగా పోనివ్వడంతో ఓ అయ్యప్ప భక్తుడి కాలికి గాయమైంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అయ్యప్ప స్వాములు బైరి నరేష్ పై దాడికి దిగారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. గతంలో అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకు వెళ్లారు బైరి నరేష్. దాదాపు 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైల్లో ఉన్నారు. కొడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా నరేష్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హన్మకొండలో మరోసారి అయ్యప్ప భక్తులు దాడి చేశారు. గతంలో ఒకసారి 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన్ని భారత నాస్తిక సమాజం నుంచి కూడా వేలివేయడం జరిగింది, బహిష్కరించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన మూఢనమ్మకాలు నిర్మూలిస్తానంటూ ఆ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అదే విషయంపై అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఆయన్ని వ్యతిరేకించడంతో అక్కడ కాస్త ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది ములుగు జిల్లాలో ఏటూరు నాగారంలో. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి శ్రీకాంత్ని అడిగి. శ్రీకాంత్, హిందూ దేవతలు అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ బైరి నరేష్ ను మరోసారి కూడా అయ్యప్ప స్వాములు అడ్డుకున్నారు అని చెప్పొచ్చు. ఏదైతే ఉందో కూడా ములుగు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏటూరు నాగారం వైట్ మిషన్ వద్ద ఏర్పాటు చేసినటువంటి భీమరామ్ కోరేగావ్ సమావేశానికి అయితే ఈయన ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. హాజరైనటువంటి క్రమంలో ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి అయ్యప్ప స్వాములు ఆయా ఫంక్షన్ హాల్లోకి అయితే అయ్యప్ప స్వాములు దూసుకెళ్లారు. వెళ్లి అక్కడ నరేష్ ప్రసంగించేటువంటి క్రమంలో ఆయా ప్రసంగాన్ని అయితే అడ్డుకున్నారు. గతంలో కూడా ఇటు హిందూ దేవులు అదేవిధంగా అయ్యప్ప స్వామిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు, కావాలనే వ్యాఖ్యలు చేశారు. వెంటనే అవన్నీ వెనక్కి తీసుకోవాలంటూ కూడా వారు నినాదాలు కూడా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో కూడా వీళ్ళు వ్యాఖ్యలు చేయడంతో కూడా ప్రతి ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయ్యప్ప స్వాములు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్లు కూడా కేసులు అయితే నమోదయ్యాయి. ఆ తర్వాత ఇతన్ని అరెస్ట్ చేయడం, తర్వాత చెరపల్లి జైలు పంపించడం, ఆ వెంటనే కూడా బయటికి రావడం, ఆ తర్వాత అక్కడ బహిరంగంగానే కూడా అయ్యప్ప స్వాములకు క్షమాపణ కోరటం తదితర అన్ని విషయాలు జరిగినాయి. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మరోసారి కూడా హిందూ దేవులపై కూడా మరోసారి వ్యాఖ్యలు చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అందులో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంటర్వ్యూస్, అదేవిధంగా తన సొంతకు సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా మరోసారి హిందూ దేవతలకు కూడా వ్యాఖ్యలు చేయడానికి మాత్రం హిందూ సంబంధించినటువంటి హిందూ బంధువులు అయితే అయ్యప్ప స్వాములు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో కూడా మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ములుగు జిల్లాలో కూడా కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి క్రమంలో విషయాన్ని తెలుసుకున్నట్టు అయ్యప్ప స్వాములు మరోసారి హిందూ దేవులపై కూడా వ్యాఖ్యలు చేయకూడదు అంటూ బైరి నరేష్ అయితే అడ్డుకోవడం, ఆ తర్వాత వెంటనే ఫంక్షన్ హాల్ నుంచి కూడా బయటికి పంపించే పరిస్థితి కనిపిస్తే ఈ క్రమంలో కూడా బైరి నరేష్ వారితో మాట్లాడుతూ మాత్రం నీ గతంలో చేసినట్టు వ్యాఖ్యలను అయితే నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఈ సభ ముఖంగానే ముఖ్యంగా అయ్యప్ప స్వాములకు అదేవిధంగా హిందూ బంధువుల అందరికీ కూడా బహిరంగంగానే క్షమాపణ కోరుతున్నట్టు కూడా ఆ కార్యక్రమంలో చెప్పడం, ఆ వెంటనే కూడా అతని ప్రసంగాన్ని అడ్డుకోవడం, వెంటనే అతని బయటికి పంపను వెళ్ళేటువంటి వాహనంలో ఒక్కసారిగా అతను ప్రయాణించేటువంటి వాహనాన్ని అతివేగంగా వెళ్ళడంతో కూడా ముందున్నటువంటి ఒక అయ్యప్ప స్వామి బైక్ అయితే ఢీ కొట్టారు. ఢీ కొట్టినటువంటి క్రమంలో అతనికి అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి కాళ్ళు మాత్రం తీవ్ర గాయాలయ్యి వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరికొంతమంది అయ్యప్ప స్వాములు మాత్రం ఆయా సంబంధించినటువంటి అయ్యప్ప స్వామిని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించి అయితే చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ మరోసారి కూడా ఒకసారి అయ్యప్ప స్వాములు ఆయా వెహికల్ ఢీ కొట్టడంతో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడటువంటి వారిని పట్టుకునే ప్రయత్నం చేశాడు, లోపలనే కూడా అతివేగంతో అయితే దూసుకెళ్లాడు. వెళ్ళేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి డ్రైవరు అదేవిధంగా ఈ సమావేశానికి హాజరుపరిచినటువంటి వారు అదేవిధంగా బైరి నరేష్ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఓ పక్క అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా అక్కడ వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఆయా ములుగు జిల్లా పరిధిలో ఉన్నటువంటి జీడివాగు వద్ద కూడా మాత్రం ఒక చెట్టు అయితే బలంగా ఢీ కొట్టారు. ఢీ కొట్టడం కూడా డ్రైవర్ కు అదేవిధంగా మరో ఇద్దరు మాత్రం కాస్త స్వల్ప గాయాలైనా కానీ వారు ప్రమాదం నుంచి అయితే బయటపడడంతో కూడా మరొక వాహనంలో మొత్తం అతనైతే అతని స్వతంత్రంగా పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గాయత్రి. శ్రీకాంత్, ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? మనం గతంలో చూసాం 45 రోజుల పాటు జైల్లో ఉన్నారు, ఆ తర్వాత హన్మకొండలో కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇదే టైంకి ఏదైతే అయ్యప్ప స్వామి భక్తులు మాల ధరిస్తారో అదే టైంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే ఉద్దేశంతో అక్కడ సమావేశానికి హాజరయ్యారనుకోవాలా?
ఎస్ ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా హిందూ దేవులపై వ్యాఖ్యలు చేసినటువంటి క్రమంలో కూడా వరంగల్ లో నిర్మించినట్టు ఒక అంబేద్కర్ సెంటర్ లో నిర్వహించినటువంటి ఒక సభకు హాజరవుతున్నటువంటి క్రమంలో కూడా హిందూ వాహినికి సంబంధించినటువంటి కార్యకర్తలు, బహిరంగ బజరంగ దళ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అతన్ని అడ్డుకున్నారు, అతనిపై దాడి కూడా చేశారు. దాడి చేసినటువంటి క్రమంలో అతనికైతే గాయాలు కూడా అయ్యాయి. పూర్తిగా దాడి చేసిన తర్వాత బహిరంగి దాడి చేసిన తర్వాత వెంటనే కూడా అతను క్షమాపణ చెప్పడం, అదే తరుణంలో కూడా మరో సంవత్సరం కాలంలో కూడా సేమ్ ఇదే టైంలో కూడా మరోసారి వరంగల్ జిల్లాకు రావటం, ఏదైతే ఉందో ఒక కార్యక్రమంలో హాజరయ్యేందుకైతే ఇక్కడికి వచ్చాడు, వచ్చినటువంటి క్రమంలో కూడా మరోసారి అయ్యప్ప స్వాములు అయితే ఇతన్ని అడ్డుకోవడం, ఇదంతా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే కూడా గతంలో కూడా కొన్ని షరతులతో కూడినటువంటి పోలీసు అయితే కూడా కొన్ని షరతులు అయితే విధించారు, విధించిన క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, అదేవిధంగా కొన్ని సెన్సిటివ్ ప్రాంతాల్లో కూడా వెళ్ళకూడదని చెప్పి బైరి నరేష్ అయితే కొన్ని సూచించారు. ఈ క్రమంలో మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు రావడం, ఇక్కడ అయ్యప్ప స్వాములు అడ్డుకోవడం, అదేవిధంగా ఆ వాహనం వేగంగా ఢీ కొట్టడం, అయ్యప్ప స్వామిపై పోనివ్వడంతో కూడా అతనికి తీవ్ర గాయాలు అవడం, ఇదంతా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాయత్రి శ్రీకాంత్, ఇప్పటికీ నరసింహారావు అనే భక్తుడికి కూడా కాలు విరిగినట్లు తెలుస్తోంది, ఆయన మీద కంప్లైంట్ చేయబోతున్నారా? ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే కూడా అతను కావాలనే కూడా ఏదైతే ఉందో కూడా తన యొక్క ప్రసంగించేటువంటి ఫంక్షన్ లో సమావేశాన్ని అడ్డుకోవడం, ఏమంటే కోపోద్రిక్తుడు కావడంతో కూడా అతనిపై అతి వేగంతో కూడా వాహనాన్ని అయితే తీసుకొచ్చాడు, తను కావాలనే ఢీ కొట్టా అని చెప్పి స్వామి చెప్తున్నాడు. ఈ క్రమంలో అతనిపై కూడా మరోసారి పిటిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అయితే కూడా సమాచారం అందించడం, అందులో ఉన్నటువంటి బైరి నరేష్ తో పాటు అతనికి వాహనం నడిపేటువంటి డ్రైవరు మరో ఇద్దరిపై కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కావాలనే వాహనంతో ఢీ కొట్టారంటూ కూడా ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో అయ్యప్ప స్వాములు కూడా ఆయా సంబంధించినటువంటి ఉన్నటువంటి వై జంక్షన్ పరిధిలో కూడా ఒక ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు. ఏతున్న అక్కడ ఉన్నటువంటి సమావేశానికి హాజరుపరిచిన వారైతే అందులోంటి వాహనదారులు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వారందరిపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఒక డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాయత్రి, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఎన్నో సందర్భాల్లో అతను దూషించడం జరిగింది, దానికి మేము గతంలో బహిష్కరించడానికి ఇట్లాంటి వాదనలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ర్యాలీలు నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం అనుకోకుండా ఈరోజు ఆ బైరి నరేష్ అన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ నాస్తికులు ఎవరున్నారో తెలియదు, వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ మీటింగ్ పెడదామని చెప్పి ఒక చిన్న ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే అతని యొక్క లక్ష్యం ఏంటంటే హిందూ దేవతలను దూషించడం, ఇదే అతని యొక్క లక్ష్యం. కాబట్టి అటువంటి ఆ యొక్క ప్రసంగాలు ఇక్కడ ఇద్దామని చెప్పి వచ్చినటువంటి వ్యక్తిని మా స్వాములు చూసి గుర్తించిపోయి అతన్ని బహిరంగ క్షమాపణ కోరాలని చెప్పేసి అడగగా అతను అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాడు, కానీ అతను వెళ్లిపోయే సందర్భంలో మిగతా స్వాములందరూ వచ్చి కూడా అసలు ఎందుకు హిందూ దేవతల్ని ఇలా కించపరచడానికి ఆస్కారం ఏంటిది, అసలు నీ ఉద్దేశం ఏంటి అనే ఉద్దేశంతో మాట్లాడాలని వస్తే అతని యొక్క డ్రైవర్ విచక్షణ రహితంగా